అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ సాయిరామ్, చిన్నపిల్లల డాక్టర్ని. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే, చిన్నపిల్లలకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ఇంటి దగ్గర మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈరోజు మనం చర్చిద్దాం. ముందుగా ఎప్పుడైనా పిల్లలకి జ్వరం వస్తుంది అంటే అదొక పెద్ద జబ్బులాగా ఫీల్ అయిపోయి దాన్ని తొందరగా ట్రీట్ చేయడానికి ప్రయత్నించిద్దాం. ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు చేసే తప్ప ఏంటంటే, ఒక్కసారి జ్వరం వచ్చినా సరే ఫార్మసీ దగ్గరికి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి యాంటీబయాటిక్ తీసేసుకొని పిల్లలకి వేసేస్తూ ఉంటారండి. చిన్నపిల్లలకి ఎప్పుడైనా జ్వరం వస్తుందంటే దానికి ప్రధానమైన కారణం వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి. ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సెల్ఫ్ లిమిటింగ్గానే ఉంటాయి. ఒక 2 రోజులకి లేదా 3 రోజులకి ఆ జ్వరం దానంతట అదే తగ్గిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్క జ్వరానికి యాంటీబయాటిక్ వేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఒకవేళ పిల్లలకి చాలా ఎక్కువ హై గ్రేడ్ జ్వరం వచ్చేస్తుంది అనుకోండి, దానివల్ల పిల్లలు చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయిపోతూ ఉంటారు. అన్నం తినడం ఆపేస్తారు, నీరు సరిగా తాగడు, అవన్నీ సరిగా చేయట్లేదు అంటే పిల్లలు డీహైడ్రేట్ అయిపోతారండి. ఒంట్లో ఉన్న నీటి శాతం తగ్గిపోతూ వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ జ్వరాన్ని మనం స్పాంజింగ్తోనో లేకపోతే పారాసెటమాల్తోనో తగ్గిస్తూ ఉన్నామంటే వాళ్ళు కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అవుతారు, తినడం కూడా కొంచెం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైనా పిల్లలకి జ్వరం వస్తుంది అంటే వాళ్ళకి ఎక్కువ బట్టలు వేసేసేయద్దండి. ఎస్పెషల్లీ చలి వస్తుందని చెప్పి ఎక్కువ కోట్స్ వేసేస్తూ ఉంటారు, దానిపైన ఎక్కువ 2-3 లేయర్స్ బట్టలు వేసేస్తూ ఉంటారండి. అలా వేసాము అంటే లోపల ఉన్న టెంపరేచర్ బయటికి సరిగా పోదు, అలా పోవట్లేదంటే జ్వరం అట్లానే ఉండిపోతూ ఉంటుంది అన్నమాట. వేస్తున్న బట్టలు కూడా చాలా లూజ్గా ఉండే బట్టలు వేయడం అనేది చాలా ఉత్తమం. ఈ జ్వరం వచ్చినప్పుడు పిల్లల శరీరంలో ఉష్ణోగ్రత వల్ల ఎక్కువ చెమటలు పోస్తూ ఉంటాయి, ఎక్కువ వాటర్ అనేవి ఆవిరైపోతూ ఉంటాయండి. మామూలు తాగే వాటర్ కంటే జ్వరం వచ్చినప్పుడు దానికి 1.5 రెట్లు ఎక్కువ శాతం నీళ్లు తాగాలన్నమాట. అందుకని పిల్లలు సరిగా తాగట్లేదు అంటే డీహైడ్రేషన్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని సిప్స్ ఆఫ్ వాటర్ అంటే కొంచెంగా నీళ్లు తాగిస్తూ ఉండాలి. ఒకవేళ నీళ్ళు సరిగా తాగట్లేదు అంటే ఓఆర్ఎస్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ, లేకపోతే ఏమన్నా జ్యూసెస్ అయినా తాగించండి. దాంతోపాటు మనం కామన్గా ఉపయోగించే పారాసెటమాల్ కానీ, ఐబుప్రోఫెన్ కానీ 6 గంటలకు ఒకసారి పిల్లలకి మనం వేస్తూ ఉండొచ్చు. మనం జ్వరానికి ఉపయోగించే మెడిసిన్స్ వేసిన తర్వాత కూడా జ్వరం తగ్గడానికి కొంచెం టైం పట్టచ్చు. ఆ టైంలో కూడా మనం స్పాంజింగ్ చేస్తున్నాము అంటే చాలా తొందరగా జ్వరం తగ్గడానికి అవకాశాలు ఉండొచ్చు. ఆ స్పాంజింగ్ ఎలా చేయాలో చూద్దాం. స్పాంజింగ్ అనేది ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు తప్పుగా చేస్తూ ఉంటారండి. ఆ తడి బట్టను తీసుకొచ్చి పిండి వాళ్ళ శరీరం మొత్తానికి చుట్టేసి వదిలేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఫ్రిడ్జ్ వాటర్ తీసుకొచ్చి చల్లగా ఉన్న నీళ్ళతో స్పాంజింగ్ చేస్తూ ఉంటారండి. ఈ రెండు అనేవి చాలా తప్పు పద్ధతులు అండి. అలా కాకుండా మనం నార్మల్గా మనం తాగే నీటికి ఎంత టెంపరేచర్ ఉంటుందో అంతే టెంపరేచర్తో నీళ్లు తీసుకొని దాంట్లో ఒక బట్ట తడిపి దాని తర్వాత నుంచి హెడ్ నుంచి బాడీ మొత్తం అట్లా తుడుస్తూ వైప్ చేస్తూ ఉండాలండి. అలా తుడుస్తూ ఉండడం వల్ల మన చర్మం పైన ఒక నీటి పొరలాగా ఏర్పడుతుందండి. ఆ పొర ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలోని ఉష్ణోగ్రత బయటికి తొందరగా రావడానికి ఉపయోగపడుతుంది. మెడిసిన్స్ వేయకుండా కేవలం ఈ స్పాంజింగ్ చేయడం వల్లే ఉపయోగం ఉంటుందా అంటే అలా తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. మెడిసిన్స్ వేసిన తర్వాత ఈ స్పాంజింగ్ చేయడం వల్ల టెంపరేచర్ అనేది చాలా తొందరగా తగ్గుతుంది. ఒకవేళ పిల్లలు సరిగా తినట్లేదు అనుకోండి, చాలా లైట్ ఫుడ్ పెట్టండి. ఇడ్లీనో లేకపోతే బ్రెడ్డో లేకపోతే రాగి జావను, అంబలి లేకపోతే ఓఆర్ఎస్ లేకపోతే ఫ్రూట్ జ్యూస్ అట్లాంటివి ఎక్కువ తాగిస్తున్నాము అంటే వాళ్ళు హైడ్రేటెడ్గా ఉంటారు, దాంతోపాటు వాళ్ళకి శక్తి కూడా వస్తుంది. ఒకవేళ పిల్లలు సరిగా తాగట్లేదు, తినట్లేదు, ఇంకా యాక్టివిటీ చాలా డల్గా అయిపోతుంది, అలా ఏమన్నా అనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళాల్సిందే. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. అలా అనిపిస్తే కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాంతోపాటు మీ ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్తోనూ ఈ వీడియోస్ షేర్ చేసుకో.